ఝాన్సీ లక్ష్మీ చేరెడ్డి బుడంపాడు. ఈ పాదయాత్ర అనేది మా ఒక్కళ్ళ సమస్య కాదు, ఇది 13 జిల్లాల సమస్య, ఆంధ్రాలోని అందరి సమస్య అని తెలియజెప్పడానికండి. గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా అంతకుముందు గవర్నమెంట్ చేసిన దాన్ని అన్ని అబద్ధాలు చెప్పి అక్కడ ఏమి లేదు, అసలు రాజధాని లేదు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి చేసుకుంటూ వచ్చారు. అంతకుముందు ముఖ్యమంత్రి గారు పనులు చేస్తున్నా కూడా అక్కడ ఏమి లేదని చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళేమో ఎలక్షన్ ముందేమో ఓట్ బ్యాంక్ కోసం రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి ప్రతిదీ అబద్ధమేనమ్మా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను ఆయన ఆయన మాటలన్నిటికీ నేను సమాధానం చెప్పగలను అన్నీ చెప్పి మాకు కష్టాలు ఎందుకమ్మా. 5 కోట్ల మందికి రైతులు ఇచ్చారు, మేము రైతులు కాకపోయినా కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఊళ్ళో ఎందుకు వస్తున్నారమ్మా. అందుకని చెప్పి మేము వెళ్ళి వాళ్ళకి సంఘీభావంగా గవర్నమెంట్ మారినప్పుడల్లా పాలసీలు మారకూడదు, మారితే మొత్తం మటాష్ అయిపోద్ది. ఎక్కడ 58 అండి. ఉన్నాయి మెడిసిన్స్ చూపించమంటారా, నేను ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నాను. ఏంటంటే ప్రజల ఆదాయ ఆస్తులు కాపాడటానికే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారమ్మా. ఇంకో ఇన్ని మెడిసిన్స్, నేను ప్రజా ఆస్తులకి వాళ్ళు రక్షకులు, అంతేగాని వాళ్ళు ఏదో వచ్చి ఎంజాయ్ చేసి వాళ్ళ నాన్న జాగీరు వాళ్ళ తాత జాగీరు లాగా ప్రవర్తిస్తూ వచ్చిన గవర్నమెంట్ వల్ల పాలసీలు మార్చుకుంటూ వెళ్తే ఏమవుతారమ్మా ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తు కూడా అదో గతి పాలవుతుంది. ఇప్పుడు వాతావరణం సహకరించకపోయినా కూడా వాళ్ళు ఎంతమంది మేము నడిచాము, చదలవాడి దగ్గర ఎంతమంది పోలీసులు ఇబ్బంది పెట్టారు, ప్రతి ఒక్కరిని అప్పుడు చూసిన వాళ్ళు ఏమో టెన్షన్ పడి బీపీలు పెరుగుతాయి, బాడీ పెయిన్స్ కాకుండా మెంటల్ టార్చర్ కూడా కదమ్మా పోలీసుల వాళ్ళ. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి పోలీసులు కూడా, కానీ వాళ్ళు మనమేం అనలేము. ఆల్పాటి రాజా గారు వచ్చారు తెనాలి నుంచి, ఇక్కడైతే మొత్తం అసలు మేము బయలుదేరిన దగ్గర నుంచి ప్రతి ఊరు ఒక ఊళ్ళో జోగెత్తితే కనుక వెళ్తుంటే పొలిమేర దాకా పంపిస్తారమ్మా. అట్లా ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, మేము వద్దంటామా వాళ్ళని? మీ కోర్టు ఇవ్వలేదు, ఇంతమందికే ఇచ్చింది అంతమందికే ఇచ్చింది అంటున్నారు. జగన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి వాటి గురించి ఆలోచించమనండి. కోర్టులు కానీ వేరే మమ్మల్ని మా మీద ఏదైనా అబ్లిగేషన్ చేసేవాళ్ళు ఎవరైనా సరే సీఎం గారి గురించి ఆలోచించి ఆయన ప్రవర్తన సక్రమంగా ఉంటే మమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు. అవాకులు చవాకులు పేలుతున్న వారందరికీ ఇదే నా సమాధానం. అండి, మాది అమరావతిలో మందడం గ్రామం, సేవ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. ఇవాళ మేము పాదయాత్ర మొదలుపెట్టి 11వ రోజు ఉద్యమం అయితే 695 రోజుల నుంచి చేస్తున్నాము. ఈ ప్రభుత్వానికి అయితే అసలు ఏమి చల్లం కూడా లేదు, కనీసం 29 ఊళ్ళే ఈ ఉద్యమం అనేదండి. మా ఉద్యమాలు చూసి ఎవరన్నా మా సపోజ్ సంఘీభావం తెలియజేయడానికి వచ్చినా వాళ్ళకి లెక్క వాళ్ళని కూడా ఆపేసేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే 29 రోజులకే పరిమితం, మాకు మీ వల్ల నష్టమేమి లేదమ్మా, మీరు ఎన్ని రోజులైనా చేసుకోండి అనే లెక్కలో ఉంది. మేము ఇవాళ కూడా డీజీపీ గారికి ఒకటే చెబుతున్నాం అండి, మా ఉద్యమం 2 సంవత్సరాల్లో మీకు ఎంత నష్టం కలిగింది, ప్రైవేట్ ఆస్తులు కానీ పబ్లిక్ ఆస్తుల్లో కానీ మేము రైతులు ఎంత నష్టపరిచాము ఒక్కటి మీరు చెప్పండి డీజీపీ గారు. ఇవాళ కూడా మా మేము వస్తుంటే నిజంగా బయటకు వస్తుంటే బ్రహ్మరథం పడుతున్నారండి వాళ్ళ ప్రజలు మాకు. మాకు ఇవాళ పూల జల్లులతోటి పసుపు కొంకాలతోటి మాకు హారతి బలు ఇచ్చి మమ్మల్ని అసలు ఎంత ఆదరంగా స్వాగతిస్తున్నారంటే, అమ్మ మీరు భూములు ఇచ్చి ఈ రకంగా రోడ్డును పడ్డారని నిజంగా మహిళల బాధలు నిజంగా చెప్పగలమండి. మేము అసలు నిజంగా ఏడుపు వస్తున్నాండి, మేము పండగ పూట కూడా వాళ్ళ ఇళ్లలో లేవండి. దీపావళి రోజు కూడా మేము ఈ పాదయాత్ర పెట్టుకొని నిజంగా వస్తుంటే ఎవరో పెట్టే అన్నది ఇంటికాడ వాళ్ళని అట్లా వదిలేసి వచ్చి ఎవరో పెట్టిన అన్నం తింటే చాలా బాధగా ఉందండి. మహిళలకి ఎన్ని బాధలు అండి, బాత్రూమ్స్కి వెళ్ళాలన్నా మరి నడు రోడ్డు మీద తిరుగుతుంటే మరి అక్కడ వాళ్ళు అక్కడ చెట్ల చాటుకి వెళ్ళి మరి వస్తుంటే నిజంగా ఎంత బాధగా ఉందనండి. ఇవాళ మేము చెప్పలేము పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ జనాన్ని చూసైతే చాలా సంతోషంగా ఉంది, కానీ ఇవాళ మా బాధలు ఎవరికి చెప్పుకోలేమండి. రూపాయి తీసుకోకుండా ఇవాళ 50 సెంట్ మేము ఉంచుకోండి, 75 సెంట్ ఈ ప్రభుత్వానికి ఇస్తే ఇది చేసిన నమ్మక ద్రోహం అండి. ఇది ప్రభుత్వానికి ఎవరన్నా గజం భూమి ఇస్తారండి ఇవాళ మాపం వాళ్ళని చూస్తుంటే? ఇవాళ పిల్లల్ని వదిలేసి ఇవాళ ఎక్కడో పడుకోవాల్సి వస్తుందంటే మాకు ఎంత బాధగా ఉంటుంది. మాకు ఈ ఊళ్ళు కూడా తెలియదండి నిజంగా, ఊళ్ళోంచి బయటికి రాని వాళ్ళం, ఇళ్ళల్లోంచి బయటికి రాని వాళ్ళం. ఈ లక్ష్యంగా వచ్చి రేపు మళ్ళీ 16 నుంచి మాకు ఆర్గ్యుమెంట్ ఉందండి కోర్టులో రాయి దాని మీద. మేము ఇవన్నీ కూడా తెలుసుకొని
argument lo nih jeng tapi kan rakyat lo galwali ani mari wala mem kacch betal ente mak wacin dant lo nih mak wacin kaul lo nih ya keran gentan es kon kuat lo gomaris nala air lo kimar prabu tuh ala jasn da tan pati aja ndak malle betkon wali wala wala sancul lo double aja double double itu alk nepi del sidandi iwalai itu kuat lan dulu kaja lan istis kacch betal nar prabu tuh mem dia cah lan ente mar bumi licin rakyat lo mewal mem peti ira kengga badal badi kucon asal nih jeng ani wala wasten da nadi Nama yang tebal tuh guna nanti, valdean bayar lo masih lalu gede itu kos naran te, pada ya terlo, mirapu te rada ani gak damar outi, mem sah itu mana mem boom licin, valicin sente aina sare, makwasa mem rawa lani, tapan tuh tos nargani, ya orang kalau aragyal nesengi ronde allo mentally physical, kandaran destrobaiya unda mande, val boys aller masih lalu ramdaran badal padi sibra allo gucon years kono, mama lakar gua da, ma sibra allo gua da, ma terten mikroat nalfinal ke sectionon mir bayi tiratan kuile, tati sectionon mir lalu lancar gua da, nih di peti mama lain naksal mawul allo gua da, val amra outi ma Lalu under meja nih jeng padi kesel orangnya ini val nama itu gua orangnya val ini kesel orangnya mama itu gua. Ya kerja kelihatan kerja patku orang baru di sekolah stasiun lalu beti sayang terus da konsepnya party one notice itu mama miadar kadin mi foto ini nanto. Ada yang ente miru malu kondu gucon aro bahkan rasa ke mata itu. Ya lagan partna orangnya mewrai tulu mi val boom lice kerja gucon ini val under ke pelal under jalal under pelal ke val sin boom val debay 8% prajil kiste val mirja sin nama kudrohan ke tapakon di prabu to. Thunder lalu nih jeng budhi jauh taran ప్రజలే వాళ్ళవి జానాన్న అంత చూసి మాకు ధైర్యం వచ్చింది తప్పకుండా కోర్టులో మేము గెలుస్తాము అమరావతి నిలబడిద్ది రైతులు గెలుస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందండి ఇంత నాశనం అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మేము అట్లా ఇచ్చేది ఇప్పటికైనా మేము ఒకటే రైతులం అడుగుతున్నామండి మాకు నష్టపరిహారం కాదు పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన సిఆర్డి అనే చట్టం ఒకటి అమలు చేయమని అడుగుతున్నాం ఆ నష్టపరిహారం కూడా మేము అడగట్లేదండి మేము సొంతగా ఏదో ఒకటి చేసుకోవాలని నష్టపరిహారం కింద ఇయ్యొచ్చు అలాగోడి ఇప్పుడు రైతులను అడగట్ల మేము ఇచ్చిన 75% కి న్యాయం చేయండి ఇంకా 10,000 ఎకరాలు ఉంది అమరావతిలో మీరు భూమిని అడ్డం పెట్టి ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయండి మమ్మల్ని ఇంకా ముందు ఆంధ్రప్రదేశ్ను ముందు తీసుకెళ్ళండి రైతులు చేసిన త్యాగాలు గుర్తించమని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి తప్పకుండా దిగొస్తుంది ఈ ప్రభుత్వం కోర్టు మాకు న్యాయం జరిగిద్దని అందుకే న్యాయస్థానం టు దేవస్థానం అని పెట్టారు 150 మంది రైతులు చనిపోయారు మా అమరావతిలో ఒక్క ప్రభుత్వం చేసిన హత్యలేనండి ఇవన్నీ ప్రభుత్వం చేసినవి తప్పకుండా ఈ 150 ప్రభుత్వం చేసిన హత్యలేనండి కూర్చొని శిబిరాల్లో ఇళ్ళో పోయి గుండె నొప్పులతో చచ్చిపోయిన వాళ్ళు 150 మంది రైతులు పైగా ఉన్నారండి వాళ్ళు పెళ్ళాలను కానీ పిల్లలను కానీ మరి భర్తలు చనిపోయిన ఆడవాళ్ళని కానీ పలకరించిన పాప అని బాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఒక ఆడామె ఆవిడ మహిళ అయ్యుండి కూడా మహిళల బాధలు ఏంటమ్మా మీరు ఎందుకు కూర్చుంటున్నాను ఒక్క పూట అడిగిన పాపానికి పోగలకపోగా మేము అందరం పెయిడ్ ఆర్టిస్టులు ఆ ఉద్యమాలు ఫోటో ఉద్యమాలంటే మేము ఈ మాత్రం కూడా మేము ఫోటోలు పెట్టకపోతే అసలు వెళ్ళదు ఉద్యమమే కాదంటుందని ఈ ప్రభుత్వం అంత నిరంకుశత్వంగా మమ్మల్ని ఏ రకంగా అమరావతిలో ఏడిపించిందో దడిసేదే లేదు పోలీసులకి కేసులకి తగ్గేదే లేదు మేము జైల్లో ఉండటానికి కూడా వాళ్ళు సిద్ధపడే వచ్చాం ఆడాలు మా అక్కడ అలవాటు అయిపోయింది అమరావతిలో ఈ రెండేళ్ళు ఈ దారి పొడుగుతా మాకు ఎలాంటి ఎన్నైనా సరే వెనక్కి తగ్గేదే లేదు ముందుకే నిజంగా ఈ పాదయాత్ర విజయవంతం చేసి అమరావతిని సాధించుకుంటామండి సేవ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ మనకి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటేనే బాగుంటుందండి సీఎం గారు మేము చెప్పేది పదాకులు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఇదే ఒకే మాట చెప్తున్నాం కానీ మూడు రాజధానుల్లో మీరేం సంపద సమకూరుస్తారో తెలియట్లేదు మరి మూడు రాజధానుల వల్ల మరి ఎక్కడైనా భూములు తీసుకున్నారా మీరు తీసుకోలేదుగా మరి భూములు తీసుకున్నప్పుడు మరి ఇవాళ ఎందుకండి మమ్మల్ని ఇట్లా దమరకాండం చేస్తున్నారు మేము న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ తిరుపతి వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా మా దగ్గరకు వచ్చి వాళ్ళు అమ్మ మీరు భూములు ఇచ్చున్నారు మీ భూములు ఇచ్చిన త్యాగాలు ఊరక బావమ్మ అని చెప్పి వాళ్ళు ఎంతమందో వచ్చి మాకు సంఘీభావం పలుకుతుంటే వాళ్ళని రానియకుండా పోలీసు వాళ్ళు అడ్డం పడి కొట్టటము మమ్మల్ని మీ 170 మందే బావాలంటున్నారండి మరి మేము 170 మందే ఇచ్చామండి భూములు అక్కడ మేము దేనికి ఇచ్చాం భూములు ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చాం రాష్ట్రంలో అందరు భావితరాలు బిడ్డలు బాగుండాలని ఇచ్చాం కానండి మేము ఒక సీఎంకి ఇవ్వాల ఒక చంద్రబాబు నాయుడికి ఇవ్వాల నీకు ఇవ్వాల ఇచ్చింది మేము రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చాం 5 కోట్ల ఆంధ్రులకి మేము ఇచ్చింది 13 జిల్లాల వాళ్ళకి ఇచ్చాం 29 గ్రామాల వాళ్ళం మా స్వలాభం కోసం మేము ఇచ్చుకోలేదు సార్ మీ ఇప్పటికైనా ఆలోచించుకొని మరి మేము వెళ్ళేటప్పటికి నువ్వు మంచి మాట చెబుతావని ఈ పోలీసు వాళ్ళని ఇది మా మీద కనుక ప్రయోగ పెడితే మేము ఇంకా తగ్గేదే లేదు మేము ఇంకా ముందుకైనా వెళ్తాము మరి శ్రీదేవి గారు మేము ఏసీల్లో పడుకుంటున్నాం అంటుందంట
ఎవరబ్బ సొమ్ము పెట్టుకొని మేము ఏసీలో పడుకుంటున్నామండి, మా సొమ్ము పెట్టుకొని మేము ఏసీలో పడుకుంటామా? మరి మీరు ఎవరి సొమ్ముతో పడుకుంటున్నారండి? మీరు ఎమ్మెల్యేగా గెలిచింది ఎందుకు? ఇంత సంపాదించుకోవడానికి వచ్చారండి, మీరు రాష్ట్రాన్ని దోసుకోవడానికి వచ్చారు. మరి సుశీర్త గారు కూడా అంతే మాట్లాడుతున్నారంట, మేమంట రైతులం కాదంట, ఎక్కడ దోసుకోవడానికి వచ్చాం మేము? మేము మరి రెండు సంవత్సరాలుగా మేము ఇక్కడ కూర్చుంది దేనికండి? మా భూములు మాకు అందరు రాష్ట్రానికి చెందాలి, అవి ఇది కాకూడదు అని చెప్పి మేము భూములు ఇచ్చాము ఆ రోజున. మరి ఇవాళ మీరు చేసే పనులు ఏమి నచ్చలేదు కాబట్టి జనం మొత్తం కూడా 13 జిల్లాల వాళ్ళు మాకు మద్దతు పలుకుతారు. మేము ఒకటే రాష్ట్రం, ఒకే రాజధాని అని మీ నినాదంతోనే మేము కొండకు చేరుకుంటాము. కొండకు చేరుకునేటప్పటికే మాకు ఇవన్నీ తెలిసిపోతాయి. మీరు మంచి మాటగా చెబుతారని మేము కోరుకుంటున్నాం.